Hi viewers, this is Dr. Shaini Monica, conservative dentist and endodontist from Eledent Hospitals, Kondapur, Kukatpally and Manikond. So, ee roju nenu desensitizing paste vaati gurinchi cheppadaniki mem munduku vachanu. Normal ga sensitivity anedi chaala mandiki unde samasye. Ante manamu brushing ekku cheyadam valla ee teeth anni arigipodamu, chaala vigorous ga brush cheyadamu, ivanni chaala andarki undeve samasyele. సో ఏంటంటే ఇలాంటి ఎక్కువ బ్రష్ చేయడం వల్ల అరిగిపోయిన సర్ఫేసెస్ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే కోల్డ్ తాగినా స్వీట్ తిన్నా అది ఒకలాంటి సెన్సేషన్ మీరు యాడ్స్లో చూసే ఉంటారు. అలాంటి హైపర్ సెన్సిటివిటీ అంటాము. అలాంటి సెన్సిటివిటీ ఉన్నప్పుడు అదేంటంటే పుచ్చు బ్యాక్టీరియా వల్ల వచ్చింది కాదు, కానీ ఎనామిల్ అనేది అరిగిపోవడం వల్ల వచ్చిన సమస్య. సో దానిలో డెంటిన్ ట్యూబ్యూల్స్ ఎక్స్పోజ్ అవుతాయి, దాంట్లో నర్వ్స్ ఉంటాయి పన్నులో, దాని నుంచి మీకు సివియర్గా కొన్నిసార్లు ఏంటంటే అది డీప్ అయిపోయిన తర్వాత పెయిన్ రావడము ఇలాంటివి జరుగుతాయి. కానీ సెన్సిటివిటీ ఉన్నప్పుడు మీకు డెంటిస్ట్ సెన్సిటైజింగ్ డీసెన్సిటైజింగ్ పేస్ట్లు వాడమని చెప్పే ఉంటారు. ఇంకా టీవీ యాడ్స్లో కూడా మీరు రోజు చూస్తూనే ఉంటారు సెన్సిటైన్ అని, ఇంకా కోల్గేట్ సెన్సిటివ్ ఇలాంటి పేస్ట్లు, రకరకాల డీసెన్సిటైజింగ్ పేస్ట్. అసలు ఇవేంటి, ఇవి ఎందుకు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారనేది ఈరోజు తెలుసుకుందాం. సో మెయిన్గా ఏంటంటే పన్నులో నరాలు ఉంటాయి కాబట్టి డెంటిల్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. దాంట్లో ఒక ఫ్లూయిడ్, చాలా టూత్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువ ట్యూబ్యూల్స్ ఉంటాయి. సో వాటిలో ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, అది హాట్ కానీ లేకపోతే కోల్డ్ కానీ ఇలా టెంపరేచర్స్ లేకపోతే స్వీట్ సాల్ ఇలాంటి వాటికి ఏమో అవి అటాక్స్ ఇన్సల్ట్స్ అనమాట టూత్కి. సో అలాంటి హాట్ కోల్డ్ టెంపరేచర్ చేంజెస్ లేకపోతే స్వీట్ ఇలాంటివి ఏమన్నా తగిలినప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది ర్యాపిడ్గా మూవ్మెంట్ జరుగుతుంది అనమాట. సో ఆ ఎనామిల్ పొర అనేది పైన అరిగిపోయినప్పుడు డెంటిన్ ట్యూబ్యూల్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఫ్లూయిడ్ అనేది ర్యాపిడ్గా మూవ్మెంట్ చేయడం వల్ల మీకు సెన్సిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ డీసెన్సిటైజింగ్ పేస్ ఏంటంటే ఆ ట్యూబ్యూల్స్ని అక్లూడ్ చేస్తుంది అనమాట. అక్లూషన్ ఆఫ్ డెంటిన్ ట్యూబ్యూల్స్ అంటాం. సో అదొక యాక్షన్, అంటే రకరకాల పేస్ దానిలో కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్ లేకపోతే పొటాషియం ఆక్సలేట్ స్ట్రాన్షియం క్లోరైడ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ పొటాషియం నైట్రేట్, ఇలాంటి కెమికల్స్ ఆ పేస్ట్లో ఉంటాయి అనమాట. సో అవి ఏం చేస్తాయి అంటే ఈ ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేస్తాయి. సో ఒక 5-6 మంత్స్గా అంటే మెల్లగా మీకు మిమ్మల్ని అప్లై చేసుకోమంటారు, డైరెక్ట్గా బ్రష్తో కాకుండా ఆ పేస్ట్ అనేది మీకు ఫోర్ ఫింగర్ మీద తీసుకుని జస్ట్ అప్లై చేసుకోవాలి ఎక్కడైతే సెన్సిటివిటీ ఉందో. అప్లై చేసిన తర్వాత 3 మినిట్స్ అలా ఉంచమంటారు, ఏ పేస్ట్ అయినా కానీ, ఏ సెన్సిటైజింగ్ పేస్ట్ డీసెన్సిటైజింగ్ పేస్ట్ అయినా. అప్లై చేసిన తర్వాత ఈ సలైవాలో ఉన్న కెమికల్స్ అండ్ ఆ పొటాషియం ఆక్సలేట్ ఇలాంటి ఈ పేస్ట్లో ఉన్న కెమికల్స్ రియాక్షన్ అయ్యి ఒక ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. ఒక కెమికల్ స్ట్రక్చర్తో బ్లాక్ చేస్తాయి. హైడ్రాక్సీఎప్టైట్ క్రిస్టల్స్ ఇవన్నీ ఉంటాయి పన్నులో, అండ్ ఈ పొటాషియం ఆక్సలేట్ కాల్షియం కార్బోనేట్ రకరకాల కెమికల్ రియాక్షన్స్ వల్ల మీ సలైవాతో కలిసి ఈ పేస్ట్లో ఉన్న కెమికల్ ఫార్ములేషన్ ఆ ట్యూబ్యూల్స్ని అక్లూడ్ చేసి మీకు ఏంటంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది అనమాట. సో మొత్తం రిలీఫ్ వస్తుంది, మొత్తం టూత్ అనేది సెన్సిటివిటీ రాకుండా మంచిగా ఉంటుంది. అలా కాకపోతే 5-6 మంత్స్ వాడమంటారు మిమ్మల్ని. సో అలా మెల్లమెల్లగా వాడుతూ ఉంటే ఇంకా ఎక్కువ అక్లూషన్ ఆఫ్ డెంటల్ ట్యూబ్యూల్స్ జరిగి మీకు సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు అవి రాస్తూనే అక్లూడ్ చేస్తాం, మళ్ళీ బ్రష్ చేసేయడం వల్ల ఇంకా విగ్రస్తుగా చేయకూడదు అనమాట. అంటే అల్ట్రాసాఫ్ట్ బ్రషెస్ ఇలాంటివి వాడుతూ ఉండాలి. ఈ పేస్ట్లోనే ఇంకొక టైప్ ఆఫ్ పేస్ట్ ఉంటాయి అనమాట. వాటిలో కొన్ని ఏంటంటే డైరెక్ట్గా పన్నులో ఉన్న నర్వ్ని బ్రెయిన్కి పెయిన్ ఇంపల్స్ అనేది బ్లాక్ చేస్తాయన్నమాట డైరెక్ట్గా. సో అలా కూడా సెన్సిటివిటీ అనేది తగ్గిస్తాయి. సో 2 టైప్స్ అనమాట, ఒకటేమో ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేసేవి, ఇంకొకటేమో ఇలాగా డైరెక్ట్గా పెయిన్ అనేది బ్రెయిన్కి సెన్సిటివ్ నర్వ్స్ని అందుకోకుండా ఆ ఛానల్ని బ్లాక్ చేస్తాయన్నమాట. సో అలాంటివి. సో ఏదైనా మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. కాకపోతే ఈ సెన్సిటైజింగ్ పేస్ట్ వాడినప్పుడు మాత్రం బ్రష్ చాలా విగరస్గా చేయకుండా మెల్లగా చేస్తే మీకు రిలీఫ్ అనేది బాగుంటుంది. సో ఈ యొక్క టాపిక్ చెప్దామని మేము ముందుకు వచ్చాను. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.